ఇప్పుడు ఏం జరిగినా కొందరు నటులు తమ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఫేమస్ అవ్వాలని తెగ ట్రై చేస్తున్నారు చీర కొన్న కారు కొన్నా ఏది కొన్నా అప్లోడ్ చేస్తూ వస్తున్నారు కానీ యాక్సిడెంట్ అయిందని చెప్పే వాళ్ళు రేర్గా ఉంటారు కార్కి యాక్సిడెంట్ అయిందని జోర్దార్ సుజాత తన యూట్యూబ్ ఛానల్లోని వ్లాగ్లో చెప్పుకొచ్చింది జోర్దార్ సుజాత తమ మాట తీరులో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి తన క్రేజ్ని మరింత పెంచుకుంది తాజాగా విడుదలైన టైగర్ టైగర్లో నటించి తనలోని మరొక కోణాన్ని తెలుగు సినీ పరిశ్రమలకు పరిచయం చేసింది ఈ సిరీస్ ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది జోర్దార్ సురేష్ తన డిగ్రీ పూర్తయ్యేక ఉద్యోగరీత్యా హైదరాబాద్కి వచ్చింది ఆమె మొదట ఆన్లైన్ మార్కెటింగ్ జాబ్ లో చేరింది ఈ క్రమంలోనే తనకి ఓ ప్రోగ్రామ్ లో తెలంగాణలో మాట్లాడే అవకాశం ఉందని అనడంతో తనకు అదృష్టం కలిసి వచ్చింది అలా థిమార్ వార్తలు చెప్తూ సుజాత పరిచయం అయింది ఆ తర్వాత జోర్దార్ వార్తలతో జోర్దార్ సుదాచిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది అలా ఫేమ్ పొందిన తర్వాత బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్గా గా అవకాశం వచ్చింది ఆమె బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత మూవీ టీంలో ఆహారం ఆరోగ్యం కార్యక్రమం చేస్తుంది సుజాత తన యూట్యూబ్ ఛానల్లో సూపర్ సుజాత ద్వారా ప్రజలను మరింత చేరువైంది అలాగే సుజాత జబర్దస్త్ కామెడీ షోలో రాకింగ్ రాకేష్ టీంలో నటిస్తోంది అంతేకాదు ఆమె రాకింగ్ రాకేష్ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఫ్యాన్స్కి తమ అప్డేట్స్ని ఇస్తుంటారు సుజాత తాజాగా క్యారెక్టెంట్ అయింది అనే వాళ్ళ వ్లాగ్ని తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసింది కార్లో వెళ్తున్నప్పుడు ఎదురుగా అతను బైక్ మీద వచ్చి డాష్ ఇచ్చాడని ఆ కార్ తన ఫేవరెట్ అండ్ లక్కీ కార్ అని సుజాత అంది అసలు ఇలా జరుగుతుందంత ఊహించలేదట మేము సీట్ బెల్ట్ పెట్టుకున్నాం కాబట్టి మాకు ఏం కాలేదు పైగా మా కార్ని గుద్దిన అతనికి హెల్మెట్ లేదు దయచేసి బండి మీద వెళ్ళే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోండి డ్రైవ్ చేయండి కార్లో వెళ్తున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోండి ఎందుకంటే మనం ఎంత జాగ్రత్తగా రూల్స్ పాటిస్తూ వెళ్ళిన అవతలి వాళ్ళు అలాగే రావాలని లేదు కదా మీకోసం మీ ఫ్యామిలీ కోసం ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటారు జాగ్రత్తగా వెళ్ళండి సుజాత ఈ వ్లాగ్లో చెప్పుకొచ్చింది